ఆర్గానిక్ మేళా ఆరోగ్య నడుకను జయప్రదం చేయండని భారత్ కిసాన్ సంఘం జాతీయ నాయకులు జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. శివాజీపాలెంలోని గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ వరకు నిర్వహించే ఆరోగ్య నడుకలో ప్రకృతి ఆధారిత పంటలను ఆదరించే వారంతా తప్పకుండా పాల్గొనాలని కోరారు. నగరవాసులు అందరూ ఆరోగ్యం కోసం నిర్వహించే నడకను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్య వర్మ, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్ కృష్ణ, సత్వా నేచురల్స్ మధుసూదన్ రెడ్డి, అవని ఆర్గానిక్స్ ప్రతినిధి ఉషా గజపతిరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, మేళా ప్రతినిధులు సాయిబాబు, పాలెం నేచురల్స్ ప్రతినిధి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే విశాఖపట్నాన్ని ఆరోగ్య విశాఖపట్నంగా, ఆరోగ్య ఉత్తరాంధ్రగా నిర్మాణం చేయాలని చెప్పేసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్ణయించిన కారణంగా విశాఖ ఆర్గానిక్ మేళా ఏదైతే మేము గత 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మేళా ఏదైతే ఉందో ఆ మేళా యొక్క ఈ 4వ ఆర్గానిక్ మేళాను కూడా రేపు ఏర్పాటు చేయడం జరిగింది. 14, 15, 16, 17 తేదీల్లో అందులో భాగంగానే ఆరోగ్యము అనేటువంటి యొక్క దీన్ని ప్రచారం ఏంటంటే ఆరోగ్యం ప్రతి వ్యక్తి యొక్క నడక చాలా ప్రధానం ఆరోగ్యానికి. కాబట్టి ఆరోగ్య నడక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఎట్లయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలో ఆరోగ్యకరంగా నడవటం కూడా చాలా ప్రధానం. కాబట్టి రేపు ఉదయం రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ వరకు మన యొక్క ఈ యొక్క నడకని నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆరోగ్య నడకని కూడా మనము ఈ యొక్క ఉత్తరాంధ్ర ఆరోగ్య ఉత్తరాంధ్రగా నిర్మాణం కావాలంటే ఇది ప్రధానమైన విషయం. కాబట్టి ఈ విషయంలో కూడా అందరూ విశాఖ వాసులందరూ కూడా సహకరించాలని, ఈ యొక్క ఆరోగ్య నడకలో పాల్గొనాలని చెప్పేసి విజయ్, అదేవిధంగానే మన విశాఖ ఆర్గానిక్ మేళాని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. 10వ తారీఖు మంగళవారం ఉదయం 6:30 గంటలకి ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ వరకు ఆరోగ్య నడకను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.